फ्रेंड्स वेलकम टू माय चैनल मन वीडियो तीसवेतले तीसवेतले कदा तेलीगे संबंध क्वेश्चन अने प्रति एग्जाम कंपलसरी जरूरत अंदुकने वीडियो मन तीसवेतल गुरिंचि क्लियर ऐसा मन एग्जामिनेशन वाले कूड़कल प्लस उन्नी माइनस उन्नी जरूर अट्ला वाल चला टाइम वेस्ट वीडियो सारी कूड़कल तीसवेतल एला चेयालो नेर्पिस्तुन्नानु अंदुकने वीडियो जाग्रत्तगा चिवर वरकु चूडंडि सब्स्ट्राक्षन्स अंटे तीसवेतलु इंदुलो टाइप्स अंटे नंबर्स अंटे अंकेलु फ्राक्षन्स अंटे भिन्नालु डेसिमल्स अंटे दशांशाल गुरिंचि मनं नेर्चुकोबोतुन्नां फस्ट नंबर गुरी चूदा 99 माइनस 77 प्लस 66 माइनस 59 एंता अंटुना अटे फस्ट यूनिट डिजिट चूस्ते 9 माइनस 7 अंटे एंत प्लस 2 वस्तु प्लस 2 प्लस 6 प्लस 8 अवुतदी 8 लकि वेल्ली 9 पोते एंत वस्तुदी माइनस 1 अनेदी आंसर अवुतदी नेक्स्ट 9 लकि वेल्ली 7 पोते एंत प्लस 2 प्लस 2 प्लस 6 प्लस 8 प्लस 8 लकि वेल्ली 5 पोते एंत प्लस 3 ఇప్పుడైతే ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది ప్లస్ ఉంటే అవతల సైడ్ మైనస్ లేకుండా చూసుకోవాలి అంటే ఏం చేస్తాం అంటే ఈ 3 కాస్ట్ ఇక్కడ సైడ్ వస్తే 10 అవుతుంది సో 10 ఇట్లకి వెళ్ళ ఒకటి పోతే ఎంత 9 ఈ 2 అనేది ఇక్కడికి అప్ ఈ 3 ఇట్లకి వెళ్ళ ఇక్కడికి అప్ పోయింది కాబట్టి ఇక్కడ 2 అనేది ఆన్సర్ ఉంటుంది కాబట్టి మనకు 29 అనేది ఆన్సర్ 6 మైనస్ 991 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు యూనిట్ డిజిట్ చేస్తే 6 మైనస్ 1 అంటే 5 5 ప్లస్ 0 అంటే ప్లస్ 5 9 మైనస్ 9 అంటే 0 0 ప్లస్ 8 అంటే ప్లస్ 8 తర్వాత 4 మైనస్ 9 చేస్తే మైనస్ 5 ఎప్పుడైతే చివర అంక మైనస్ ఉండి అక్కడ సైడ్ ప్లస్ ఉంటే ఏం చేయాలంటే వీటిని తీసేయాలన్నమాట ఏం చేస్తాం ఇక్కడ సైడ్ కి వెళ్లి ఇక్కడికి పోతే 10 అప్ అవుతది 10 కి వెళ్లి ఇక్కడ సైడ్ పోతే ఇది కూడా 10 అప్ అవుతది 10 కి వెళ్లి ఇక్కడ 10 పోయింది కాబట్టి ఇక్కడ 9 ఉంటది సో తీసేస్తే 10 లకి 5 పోతే 5 9 లకి 8 పోతే 1 ఐదనే తప్పు పోయింది కాబట్టి -5 కాస్త -4 అయితే సో ఆన్సర్ ఎంత 415 ఇది 2020 బ్యాంక్ పిఓ లో వచ్చినటువంటి క్వశ్చన్ 1234 ప్లస్ 2345 -3456 ప్లస్ 4567 ఎంత అంటున్నాడు చేద్దాం 4 ప్లస్ 5 9 9 మైనస్ 6 3 3 ప్లస్ 7 10 వస్తుంది ఆన్సర్ ప్లస్ 10 తర్వాత 3 ప్లస్ 4 7 7 మైనస్ 5 2 2 ప్లస్ 6 ఎంత అవుతుంది 8 అవుతుంది ప్లస్ 8 దాని తర్వాత 2 ప్లస్ 3 5 5 మైనస్ 4 1 1 ప్లస్ 5 ప్లస్ 6 నెక్స్ట్ 1 ప్లస్ 2 3 3 మైనస్ 3 0 0 ప్లస్ 4 కాబట్టి 4 వస్తుంది సో ఇక్కడ మనం చేసుకుంటే ఇది 10 కాబట్టి ఇడ 0 ఉంటది ఇక్కడ ఈ 1 అనేది ఇక్కడికి వచ్చేస్తది ఇది 9 అవుతది ప్లస్ 6 వస్తది 4690 అనేది ఆన్సర్ 566 మైనస్ 7788 ప్లస్ 9988 క్వశ్చన్ మార్క్ ప్లస్ 444 ఎంత అంటున్నాడు మనం ఏం చేయాలంటే ఈ 444 ఇట్ సైడ్ వస్తే మైనస్ అవుతది మనకు కావాల్సిన ఆన్సర్ ఇది వస్తది కాబట్టి ఏమనుకోవాలి ఇది మైనస్ లేక మనం కన్సిడర్ చేసుకొని చేసుకోవాలి సో 6 మైనస్ 8 చేస్తే ఎంత మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 8 చేస్తే ఎంత ప్లస్ 6 వస్తుంది ప్లస్ 6 లకి వెళ్ళి మైనస్ 4 పోతే ఎంత ప్లస్ 2 వస్తుంది సో ఇక్కడ 2 అనేది ఆన్సర్ నెక్స్ట్ 6 ఇట్లకి వెళ్ళి 8 పోతే ఎంత మైనస్ 2 మైనస్ 2 లకి వెళ్ళి ప్లస్ 8 యాడ్ చేస్తే ఎంత ప్లస్ 6 ప్లస్ 6 లకి వెళ్ళి 4 పోతే ఎంత ప్లస్ 2 అనేది ఆన్సర్ 5 ఇట్లకి వెళ్ళి 7 పోతే ఎంత మైనస్ 2 మైనస్ 2 కి 9 యాడ్ చేస్తే ఎంత ప్లస్ 7 7 లకి వెళ్ళి 4 పోతే ఎంత 3 సో ఈ విధంగా ఇవి అయిపోయినాయి నెక్స్ట్ 5 లకి వెళ్ళి 7 పోతే ఎంత మైనస్ 2 మైనస్ 2 లకి వెళ్ళి ప్లస్ 9 యాడ్ చేస్తే ఎంత 7 7322 అనేది ఆన్సర్ నెక్స్ట్ ఈ కింద ఉన్నటువంటి ఈ రెండు క్వశ్చన్స్ ని మీరు చేయండి చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఇట్లాంటి ఎగ్జామినేషన్ హాల్లో రావడం జరుగుతుంది సో ఇట్లాంటి వాటిని ఎలా చేయాలో మనం నేర్చుకుందాం ఫస్ట్ ఏం చేయాలంటే మామూలు అంకెలను ఒక దగ్గర రాయాలంటే 5 మైనస్ 4 ప్లస్ 2 మైనస్ 1 ప్లస్ 2 బై 3 మైనస్ 1 బై 6 ప్లస్ 3 బై 4 మైనస్ 1 బై 4
సో 5 ఇట్లకి 4 పోతే 1 1 ప్లస్ 2 3 3 ఇట్లకి 1 పోతే 2 ప్లస్ ఇట్లాంటి వాటిలో వీటిని కింది వాటిని కాసా కట్టాలి అంటే 3 6 4 4 ను కాసా కడతాం కాసా కడితే 3 ఎకం 6 వస్తది కాబట్టి 3 మనం చేయాల్సిన పనే లేదు సో 6 4 కాసా కడితే 2 ముల్ల 2 రౌండ్ల 2 రౌండ్ల మళ్ళీ 2 ఎకంల చేస్తే సో 3 రౌండ్ల 6 6 రౌండ్ల 12 12 అనేది కాసాకి వచ్చింది సో 3 ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది 4 తోటి అంటే 3 అలా 12 కదా ఆ 4 ని దీనికి గుణించాలి అంటే అంటే 2 ఇంటూ 4 మైనస్ 6 ని దేంతో గుణిస్తే 12 వస్తుంది 2 తోటి ఆ 2 కాస్త 5 దానికి గుణించాలి కాబట్టి 1 ఇంటూ 2 ప్లస్ 3 కింద ఉన్న 4 ని దేంతో గుణిస్తే 12 వస్తుంది 3 నా 3 ని కాస్త దీనికి గుణించాలి కాబట్టి 3 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 4 ని దేంతో గుణిస్తే 12 వస్తుంది 3 కాబట్టి ఆ 3 5 దానికి గుణిస్తే 3 ఇట్లా చేసుకుంటే 2 ప్లస్ 4 రౌండ్లు ఎంత 8 మైనస్ 2 ప్లస్ 9 మైనస్ 3 బై 12 చేసుకుంటే 8 9 ఎంత 17 17లకి 5 పోతే ఎంత 12 అంటే 2 ప్లస్ 12 బై 12 12 బై 12 అంటే ఎంత వస్తుంది 2 ప్లస్ 12 బై 12 అంటే 1 అంటే ఎంత వచ్చింది ఆన్సర్ 3 అనే ఆన్సర్ రావడం జరిగింది సో అదేవిధంగా మీరు కింది ప్రాబ్లమ్ని చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇట్లాంటి డెసిమల్స్ కూడా ఎగ్జామినేషన్ హాల్లో రావడం జరుగుతుంది ఇట్లా ఎట్లా చేద్దామో చూద్దాం ఫస్ట్ చూసుకుంటే పాయింట్ తర్వాత ఎక్కువ అంకెలు ఉన్నది ఇదే కాబట్టి ఇందులో 7 ఉన్నది 4 అంకెలు ఉన్నది ఏమైనా ఉందా లేదు ఇది మైనస్ సంబంధించింది కాబట్టి మైనస్ 7 అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ 3 అంకెలకు సంబంధించింది 7 ప్లస్ 9 7 ప్లస్ 9 16 16లకి 6 పోతే ఎంత వస్తుంది ప్లస్ 10 రావడం జరుగుతుంది నెక్స్ట్ 6 ఆరిట్లకి 6 6 ప్లస్ 6 12 12లకి 8 పోతే ఎంత ప్లస్ 4 రావడం జరుగుతుంది ఆన్సర్ దాని తర్వాత 3 3 ప్లస్ 8 11 11లకి 9 పోతే ప్లస్ 2 అనేది ఆన్సర్ అవడం జరుగుతుంది దాని తర్వాత మిగిలిన ఎంత 5 మైనస్ 4 కాబట్టి ఎంత అది 1 సో 1 ఇక్కడ 2 ఉంది ఇక్కడ 4 ఉంది ఇక్కడ ఈ 10 అనేది ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి ఇటు సైడ్ తీసుకొస్తే 10 అప్ అవుతుంది సో ఇది కాస్త 9 అవుతుంది 10 ఇట్లకి వెళ్ళి పోతే ఎంత 3 అనేది ఆన్సర్ అంటే ఎంత వచ్చింది 1.2493 అనేది ఆన్సర్ సో ఇదే విధంగా మీరు 10వ ప్రాబ్లమ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ